ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ కలని భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు శిరసన గండ్ల శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో సంయుక్త ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే పూర్తిగా వచ్చిన ఇళ్ల నిర్మాణాలను ఆపివేసి పేదవాడి పొట్టగొడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అదే పరిపాలన దిశగా పయనిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు పవన్ రాజ్ తో పాటు పలువురు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. హరితి గ్రామంగా కార్మికుని నిర్మిస్తున్నా. పచ్చని చెట్లు మెట్లు, పచ్చని చెట్లు మెట్లు, పచ్చని చెట్లు మెట్లు. ప్రతి పేదవాడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలని, కేంద్రం నుండి వచ్చినటువంటి 10 లక్షల ఇళ్లను పూర్తిగా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పేద ప్రజల ఇళ్లలో చేస్తున్నటువంటి అవినీతిని వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే మన జిల్లాలో కూడా అన్ని చోట్ల ఎవరికి వారు వారి ఇంట్లో కూర్చొని ప్లే కార్డు పట్టుకొని నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని కేటాయించినటువంటి 10 లక్షల ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయడం జరిగింది. ఆ 10 లక్షల ఇండ్లకు సంబంధించినటువంటి డబ్బులను అట్లే మురగబెట్టడం జరిగింది. చాలా ఇండ్లు మనకు తెలుసు, ఒంగోలు నగరంలో కొప్పల దగ్గర కట్టించిన ఇండ్లను ఈరోజు వరకు కూడా పూర్తి చేసి పేద ప్రజలకు అందించకుండా పట్టణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, కట్టించిన ఇండ్లను వెంటనే పేద ప్రజలకు కేటాయించి వారు నివసించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయొద్దు, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు మీరు ప్రజలకు చేయొద్దు. మీరు ఏదైతే పాదయాత్రలో మీరు మాటిచ్చారో ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు ఇల్లు కట్టించిస్తామని, అలాగే లేని వాళ్లకు స్థలము ఇల్లు కట్టించిస్తామని మీరు ఏదైతే మాటిచ్చారో, మాట తప్పను మడమ తిప్పను అని మీరు చెప్తున్న మీరు మాట మీద నిలబడి కేంద్రం సహాయంతో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని పేద ప్రజలందరికీ ఇల్లు కట్టించివ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కట్టించినటువంటి ఇండ్లను ఏదైతే టిట్కో ద్వారా రకరకాల స్కీముల ద్వారా కట్టించినటువంటి ఇండ్లను వెంటనే పేద ప్రజలకు అప్పజెప్పి వారు నివాసయోగ్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.